नमस्ते अंडी, ना पेरु साई कृष्ण आजाद हाईकोर्ट अडवोकेट। ई रोजु ओक मंची अंशंतो मी मुंदुकु रावडं जरिगिंदि। अदेंटंटे चक्कटि अंशं एंटंटे, उदाहरणकि चाला मंदि अडुगुता उन्नारु सार 498A दीनि वल्ल माकु एमन्ना अंटे, उदाहरणकि 498A एवरन्ना अंटे कंप्लैंट इस्ते दानि द्वारा मा उद्योगालकु एमन्ना एफेक्ट उंटदा? ఎందుకంటే మా కోడలు మా పైన 498A ఇచ్చారు, నేను గవర్నమెంట్ ఎంప్లాయ్ అని చెప్పేసి ఒక మామయ్య గారు మనకి ఒక దానికి సంబంధించి ప్రశ్న అడగడం జరిగింది. ఒకటే చెప్తున్నానండి, 498A అనేది ఒకవేళ ఎఫ్ఐఆర్ నమోదు అయినంత మాత్రాన మీ ఉద్యోగాలకి ఎలాంటి డోకా ఉండదు, ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అక్యూజ్డ్ ఇస్ ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అన్న ఒక మన సిద్ధాంతంతో మన యొక్క లా అనేది పనిచేస్తూ ఉంటుంది. सो दीन प्रकार एंटे पैना वात्र एफआर नमोदने अभी के दिन एलिगेशन मतमे अटर सो दाख संबंधी एफआर नमोदने उद्योग एला डोका उ सो मरी 498A अने मरी मन एलावाली प्रश्न मुख्य 498A विषय में एटे हाईकोर्ट क्वैश पिटिशन अनेंटदी सो हाईकोर्ट क्वैश पिटिशन अभी वेसकने अवकाश अदेका कोर्ट ट्रयल अटे सीनियर न्यायवाद ट्रयल गुटे अभी एला इबंध लेकिन उड़े अवकाश इदेक अति मुख्यमंत्री मध्य अवकाश उंटे मैक्सीम कांप्रमज़ अवटा की प्रयत्न चुस्को जस्ट इतना अडवैज मतमे इकते 498A अने उद्योग विषय में चूसक चाला मंदी ఈ ఉద్యోగం అంటే జలమంది ఎఫ్ఐఆర్ అయిపోతది అలా లేదండి. ఎప్పుడైనా సరే 24 అవర్స్ గనక మీరు దానికి సంబంధించిన జైల్లో ఉంటే అప్పుడు సస్పెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కామన్ గా అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి దీని గురించి ఎవరైనా సరే 498A పెట్టినంత మాత్రాన మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం అనేది లేదు. ఓకేనా ఫ్రెండ్స్. ఇంకొకటి ఏంటంటే, ఎవరైనా సరే ఆస్పిరెంట్స్ క్యాండిడేట్స్ ఉంటారు, అంటే గవర్నమెంట్ ఉద్యోగానికి ఉన్న వాళ్ళు ఉంటారు. ఉదాహరణకి ఒక ఎవరైనా కేసు పెట్టినప్పుడు వారి మీద ఎఫ్ఐఆర్ నమోదయి అంటే 498A సెక్షన్ నమోదైనంత మాత్రాన వాళ్ళు నేరం చేసినట్టు కాదు, మీరు నిరభ్యంతరంగా ఎగ్జామ్ సంబంధించి రాసుకోవచ్చు. అలాగే కొంతమంది విదేశాలకు వెళ్ళాలని అడుగుతూ ఉంటారు, సార్ విదేశాలకు వెళ్ళాలి ఏంటి పరిస్థితి? మీరు కూడా హైకోర్టులో రిట్ చేసుకొని ఆ సంబంధించి అంటే పర్మిషన్ తీసుకొని కోర్టు వారి పర్మిషన్తో విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. అలాగే పాస్పోర్ట్ విషయంలో కూడా మీరు హైకోర్టులో రిట్ చేసుకొని దానికి సంబంధించి పర్మిషన్ తీసుకొని కూడా మీరు పాస్పోర్ట్ పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటంటే జనరల్ గా అందరికీ ఉన్న డౌట్ ప్రకారంగా ఈ 498A అనేది నమోదైనంత మాత్రం అంటే ఎఫ్ఐఆర్ కట్టినంత మాత్రాన పెద్దగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. అలాగే మీకు ఏదైనా సందేహాలు ఉంటే అంటే మీకు ఏదైనా అపాయింట్మెంట్ కావాలంటే మా నంబర్ 9948090355 నంబర్, అలాగే 9398259630 నంబర్లకు మీరు అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేయొచ్చు. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నమస్తే. జై హింద్.